హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ సేతు అన్న ప్రోగ్రాంలో ప్రిలిమ్స్ ఎగ్జామ్కి రిలేటెడ్గా ఉండే ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మనం వీడియోస్ చేస్తున్నామండి. అందులో భాగంగా ఇవాళ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ ఇండియా, భారతదేశానికి సంబంధించి ముఖ్యమైనటువంటి శాసనాలు, వాటి యొక్క ప్రాముఖ్యత. ఫర్ ఎగ్జాంపుల్, మెహ్రౌలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఉందనుకోండి. సో దాన్ని ఎవరు వేయించారు, అది ఏ ప్రాంతంలో ఉంది, దాని మీద చెప్పబడినటువంటి ప్రముఖమైన పాయింట్స్ ఏంటి, ఇవి మనం వీడియోలో చదువుకోబోతున్నాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇన్స్క్రిప్షన్, జూనాగఢ్ రాక్ ఇన్స్క్రిప్షన్. ఇది గుజరాత్లోని జూనాగఢ్ అనే ప్రాంతంలో ఉంది. రుద్రదామన్ ఇన్స్క్రిప్షన్ రాక్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే శాకా డైనాసిటీకి సంబంధించిన రుద్రదామన్ 1 ద్వారా ఈ జూనాగఢ్ రాక్ ఇన్స్క్రిప్షన్ వేయించబడింది. కాబట్టి దీన్ని రుద్రదామన్ ఇన్స్క్రిప్షన్ అని కూడా పిలుస్తారు. ఇందులో చంద్రగుప్త మౌర్య యొక్క గవర్నర్ అయినటువంటి పుష్యగుప్త, సో ఆయన గురించి రాయడం జరిగింది. సుదర్శన లేక్ అనేది గిర్నార్ ప్రాంతం కతియావార్లో, సుదర్శన లేక్ చంద్రగుప్త మౌర్య యొక్క ఈ గవర్నర్ యొక్క పీరియడ్లో కట్టించడం జరిగింది అని చెప్పడం జరిగింది. సో ఈ జూనాగర్ రాక్ ఇన్స్క్రిప్షన్, ఈ రుద్రదామన్ కట్టించినటువంటి దాన్ని చేస్ట్ సాంస్కృతిలో మొట్టమొదటి అర్లియెస్ట్ ఇన్స్క్రిప్షన్గా చెప్తారన్నమాట. అదేవిధంగా ఈ జూనాగర్ రాక్ ఏదైతే ఉందో అందులో అశోక యొక్క వన్ ఆఫ్ ది మేజర్ రాక్ ఎడిక్ట్, అది రుద్రదామన్ 1, స్కందగుప్త, వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్స్ 3 కూడా ఈ జూనాగర్ రాక్ మీద ఉన్నాయని చెప్తారు. చూడండి ఒకసారి, ఇది రాక్ ఇన్స్క్రిప్షన్, ఇలా పెద్ద రాక్ దానిపైన రాసినటువంటి ఇన్స్క్రిప్షన్ అన్నమాట. సుదర్శన లేక్ దాని యొక్క ఆరిజిన్స్ దాన్ని ఈ జూనాగర్ రాక్ ఇన్స్క్రిప్షన్ మనకు చెప్తుంది. నెక్స్ట్ మెహ్రౌలి ఇన్స్క్రిప్షన్, దీన్ని గరుడా పిల్లర్ అని కూడా పిలుస్తారు. మెహ్రౌలి ఐరన్ పిల్లర్ అనేది ఒరిజినల్గా మనకి బియాస్ నది దగ్గర ఉండేది, అయితే దాన్ని ఢిల్లీకి మార్చడం జరిగింది. ఎవరు మార్చారు, కొంతమంది ఇల్టుట్మిష్ అంటారు, కొంతమంది కుతుబుద్దీన్ ఐబక్ టైంలో మార్చారంటారు, ఇలాగా డిఫరెంట్ వివి ఉన్నాయన్నమాట. క్లియర్గా మనకి ఎవరి టైంలో ఎవరి ఆదేశాల మేరకు మార్చారన్నది తెలియదు. ప్రస్తుతానికైతే మెహ్రౌలి ఐరన్ పిల్లర్ అనేది కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ప్లేస్ చేయబడి ఉంది. సరే, అసలు ఈ ఐరన్ పిల్లర్ దేనికి సంబంధించిందో చూద్దాం. చంద్రగుప్త 2 టైంలో గుప్తా డైనాసిటీ, సో ఆయన్ని విష్ణుపద అని పిలిచేవాళ్ళు అని లార్డ్ విష్ణుకి ఆనర్గా దాని గురించి చెప్పడం జరిగింది. మరి ఈ ఐరన్ పిల్లర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇప్పటి వరకు అది తుప్పు పట్టలేదు చూడండి. సో ఈ ఐరన్ పిల్లర్లో చంద్రగుప్త వంగ రాజ్యాలని జయించారు అని దీంట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా వాకాటకాస్ మీద విజయాన్ని సాధించారు అన్నది కూడా దీనిలో చెప్పడం జరిగింది. మెహ్రౌలి ఇన్స్క్రిప్షన్ లేదా గరుడా పిల్లర్ ప్రస్తుతానికి ఢిల్లీలో ఉంది. ఇదిగోండి, ఇది మెహ్రౌలి ఐరన్ పిల్లర్. ఇది ఇప్పటి వరకు తుప్పు పట్టలేదు, ఐరన్తో తయారు చేసింది. గుప్తా పీరియడ్ యొక్క మెటలర్జికల్ రంగంలో వాళ్ళు ఎంత ముందంజలో ఉన్నారన్న దానికి మెహ్రౌలి ఐరన్ పిల్లర్ అనేది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ అలహాబాద్ పిల్లర్, దీన్నే ప్రయాగ్ ప్రశస్తి అని పిలుస్తారు, అలహాబాద్లో ఉంది. దీన్ని సముద్రగుప్త ఇష్యూ చేయడం జరిగింది, దానిలో రాసిన దాన్ని కంపోజ్ చేసింది హరిసేన. ఈ ఇన్స్క్రిప్షన్ అనేది సముద్రగుప్తుడి యొక్క కాంక్వెస్ట్లు, మరి గుప్తా బౌండరీ యొక్క, గుప్తా ఎంపైర్ యొక్క బౌండరీస్ దీంట్లో మెన్షన్ చేయబడింది. ఇది రిఫైన్డ్ సంస్కృతిలో రాయడం జరిగింది, చంపు కావ్య స్టైల్లో ఇది రాయడం జరిగింది. హరిసేన దీన్ని ఇష్యూ చేశారు. ఎవరి టైంలో, సముద్రగుప్త. గుప్తా పీరియడ్ యొక్క బౌండరీస్ ఏంటి, సముద్రగుప్తుడి యొక్క కాంక్వెస్ట్లు ఏంటి, సముద్రగుప్తుడి టైంలో గుప్తా ఎంపైర్ చాలా మనకి ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. సో వాటి బౌండరీస్ వాటన్నిటి గురించి ఇక్కడ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో చెప్పడం జరిగింది. చూడండి, అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ సముద్రగుప్తుడి యొక్క విజయాలని, గుప్తా ఎంపైర్ యొక్క ఎక్స్పాన్షన్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. నాసిక్ అనేది మహారాష్ట్రలో ఉంది. సో నాసిక్ ఇన్స్క్రిప్షన్, ఇక్కడ నాసిక్ కేవ్స్లో ఈ ఇన్స్క్రిప్షన్ అనేది ఉంది. ఇందులో గౌతమీపుత్ర శాతకర్ణి ఇంపార్టెంట్, శాతవాహన డైనాసిటీకి సంబంధించిన గౌతమీపుత్ర శాతకర్ణి, ఆయనకు సంబంధించిన వాళ్ళ మదర్ గౌతమి బాలశ్రీ ఈ నాసిక్ కేవ్స్లో నాసిక్ ఇన్స్క్రిప్షన్ని రాయించడం జరిగింది.
సో గౌతమీపుత్ర రూలర్గా దాంట్లో చెప్పడం జరిగింది. అప్పుడు గౌతమీపుత్ర సాకా కింగ్ అయినటువంటి నహాపనాన్ని ఓడించినట్టు, శాతవాహన డైనాసిటీ యొక్క ప్రెస్టేజ్ని రెస్టోర్ చేయబడ్డట్టు ఈ నాసిక్ కేవ్ ఇన్స్క్రిప్షన్లో రాయడం జరిగింది. ఎవరు దీన్ని వేయించింది? గౌతమి బాలశ్రీ, గౌతమీపుత్ర బాల గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క మదర్ అని చెప్తున్నారు. ఇది నాసిక్ కేవ్ ఇన్స్క్రిప్షన్, కేవ్లో గోడల మీద ఈ ఇన్స్క్రిప్షన్ చెక్కబడింది. నెక్స్ట్ నానాఘట్ ఇన్స్క్రిప్షన్, ఇది మహారాష్ట్రలోని జున్నర్ అనే ప్రాంతంలో ఉంది. సో ఈ నానాఘట్ ఇన్స్క్రిప్షన్ అనేది నాగానిక, నాగానిక శాతకర్ణి వన్ యొక్క వైఫ్ అయినటువంటి నాగానిక వేయించడం జరిగింది. నాసిక్ మరియు నానాఘట్ రెండు ఇన్స్క్రిప్షన్స్ అనేవి శాతవాహన ఎంపైర్ గురించి తెలుసుకోవడానికి మేజర్. ఇందులో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మరి నానాఘట్ ఇన్స్క్రిప్షన్లో కింగ్ శాతకర్ణి వన్ అశ్వమేధ యాగాన్ని జరిపారు. తన యొక్క కింగ్డమ్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి అశ్వమేధ యాగాన్ని జరిపారు అన్నది దీంట్లో చెప్పబడి ఉంది. అదేవిధంగా శాతకర్ణి వన్ని లార్డ్ ఆఫ్ దక్షిణ పద, లార్డ్ ఆఫ్ సౌత్ అని, లార్డ్ ఆఫ్ దక్షిణ పదాగా దీంట్లో పిలువబడింది. దక్షిణ పద అని పిలవడం జరిగింది. ఇందులో లైఫ్ సైజ్ స్కల్ప్చర్స్ అనేవి కింగ్ అండ్ క్వీన్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి ఈ కేవ్ ఇన్స్క్రిప్షన్ దగ్గర ఉన్నాయి. ఇంపార్టెంట్ అండి. నానాఘట్ ఇన్స్క్రిప్షన్, నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఈ రెండూ కూడా శాతవాహన ఎంపైర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడతాయి. ఇది నానాఘట్ కేవ్ ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ హాతిగుంప ఇన్స్క్రిప్షన్. హాతిగుంప ఉదయగిరి హిల్స్లో భువనేశ్వర్కి దగ్గరలో ఉంది. కళింగ కింగ్డమ్కి సంబంధించిన కింగ్ కరవేల దీన్ని వేయించడం జరిగింది. ఇక్కడ కళింగ రూలర్, జైన్ కళింగ రూలర్ అయినటువంటి కరవేల ఆయన సంబంధించిన ఎక్స్పాన్షన్ని చెప్పడానికి, ఎంత ప్రాంతం వరకు వాళ్ళ కింగ్డమ్ ఉంది అని చెప్పడానికి హాతిగుంప ఇన్స్క్రిప్షన్ అనేది మేజర్ సోర్సు. ఈ ఇన్స్క్రిప్షన్లో ఇయర్ వైజ్ అచీవ్మెంట్స్, ఫస్ట్ టైం మరి ఇంతకుముందు కానీ ఆ తర్వాత కానీ ఏ ఇన్స్క్రిప్షన్లోనూ ఇయర్ వైజ్గా రూలర్ అచీవ్మెంట్స్ ఏంటి అని లేదు. ఈ ఒక్క హాతిగుంప ఇన్స్క్రిప్షన్లో కరవేల యొక్క ఇయర్ వైజ్ అచీవ్మెంట్స్ ఏంటి అని ఉన్నాయి, ఆయన జైన్ మతాన్ని ఫాలో అయ్యారు అన్నది కూడా దాంట్లో రాసి ఉంది. ఇది హాతిగుంప కేవ్ ఇన్స్క్రిప్షన్ చూడాలి. ఇదంతా కూడా దానికి సంబంధించి రిటర్న్ మెటీరియల్ అన్నమాట. నెక్స్ట్ మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి మాండసౌర్ ఇన్స్క్రిప్షన్. ఇది మాండసౌర్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఈ ఇన్స్క్రిప్షన్ అనేది యశోదవర్మన్ మరియు కుమారగుప్త వాళ్ళకి సంబంధించిన హిస్టారికల్ డీటెయిల్స్ మనకు చెప్తుంది. అందులో మాల్వా కింగ్ అయినటువంటి ఇక్కడ ఈ ప్రాంతం మాల్వా ప్రాంతం, సో మాల్వా కింగ్ అయినటువంటి యశోదవర్మన్ హూన్ రా కింగ్ అయినటువంటి మిహిర్కుల మీద విజయాన్ని సాధించింది అనేది ఇక్కడ రాసి ఉంది. అదేవిధంగా యశోదర్మన్స్ డొమీనియన్స్ అసలు ఎంతవరకు ఉన్నాయి, బ్రహ్మపుత్ర రివర్ వెస్ట్ సైడ్ అరేబియన్ సీ సింధు వరకు ఉంది. సో ఈ విధంగా దాంట్లో రాసి ఉంది. కుమారగుప్త టైంలో కట్టించినటువంటి మేజర్ యూనివర్సిటీ ఏంటి అండి ఇండియాలో, కమెంట్స్లో చెప్తారా నాకు? సుకుమారగుప్త. వీళ్ళకు సంబంధించి వీళ్ళ పీరియడ్లో అసలు ఏ ఈవెంట్స్ జరిగాయి అన్నది ఇక్కడ చెప్తారు. యశోధర్మన్ మాల్వా కింగ్ అన్నమాట. ఇది మాండసూర్ ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ ఐహోల్ ఇన్స్క్రిప్షన్. ఐహోల్ ఇన్స్క్రిప్షన్ అనేది బగల్కోట్ కర్ణాటకలో ఉంది. రవికీర్తి, మరి పులకేసిన్ టూ యొక్క చాళుక్యన్ వెస్ట్రన్ చాళుక్యన్ కింగ్ పులకేసిన్ టూ యొక్క జనరల్ అయినటువంటి రవికీర్తి దీన్ని వేయించడం జరిగింది. పులకేసిన్ టూ ఆయన యొక్క విక్టరీ, హర్షవర్ధన నార్త్లో ఉండే హర్షవర్ధన మీద విజయాన్ని పులకేసిన్ టూ సాధించారు. దాని రవికీర్తి ఈ ఐహోల్ ఇన్స్క్రిప్షన్ మీద వేయించడం జరిగింది. ఇది సంస్కృత లాంగ్వేజ్లో ఉంది. ఛందస్, క్లాసిక్ ఛందస్ ఉపయోగించి ఇందులో రాయడం జరిగింది ఐహోల్ ఇన్స్క్రిప్షన్. కర్ణాటక రవికీర్తి పులకేసిన్ టూ టైంలో ఇది వేయించడం జరిగింది, ఆయన యొక్క విజయం హర్షవర్ధన్ మీద. ఇది ఐహోల్ ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ బేస్నగర్ లేదా విదిశా ఇన్స్క్రిప్షన్, విదిశా మధ్యప్రదేశ్. సో ఈ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనేది హీలియోడరస్, ఆయన గ్రీక్ అంబాసిడర్, సో ఆ టైంలో కట్టించడం జరిగింది. శుంగా పీరియడ్కి సంబంధించింది. దీని ప్రాకృత లాంగ్వేజ్లో రాయడం జరిగింది.
బ్రహ్మీ స్క్రిప్ట్లో. ఈ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనేది లార్డ్ వసుదేవ ఆయనకి లార్డ్ వసుదేవాకి డివోట్ చేస్తూ రాయడం జరిగింది. ఇదే ప్రాంతంలో పరమారా పీరియడ్కి సంబంధించిన టెంపుల్ రిమైన్స్ కొన్ని మనకు కనిపించాయి. సరే, బేస్నగర్ ఇన్స్క్రిప్షన్ లేదా విదిశా ఇన్స్క్రిప్షన్ గ్రీక్ అంబాసిడర్ అయినటువంటి హీలియోడోరస్ టైంలో సుంగా పీరియడ్లో రాయడం జరిగింది. ఇది హీలియోడోరస్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. ఇది నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఎరాన్ ఇన్స్క్రిప్షన్. మధ్యప్రదేశ్లోని సాగర్ డిస్ట్రిక్ట్లో బినా రివర్ యొక్క ఒడ్డున ఉంది. సో ఈ ప్రాంతంలో వివిధ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఇది గుప్తా పీరియడ్కి సంబంధించినటువంటి టైంని ఈ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ చెప్తాయి. ఎరాన్ ఇన్స్క్రిప్షన్ స్పెసిఫిక్గా సముద్రగుప్తా పీరియడ్కి సంబంధించింది. ఈ ఇన్స్క్రిప్షన్ ఉన్న పిల్లర్కి ఎదురుగా భారీ స్కేల్లో బేర్, ఇది విష్ణు యొక్క అవతారం. సో అది ఉంది. పంచ్ మార్క్డ్ కాయిన్స్ అవన్నీ కూడా గుప్తా పీరియడ్లో ఈ ప్రాంతంలో కనిపించాయి. సరే, ఈ ఇన్స్క్రిప్షన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, సతీ అనే ప్రాక్టీస్ ఇండియాలో ఉంది అని చెప్పడానికి ఫస్ట్ ప్రూఫ్ ఇందులోనే ఉంది. ఎరాన్ ఇన్స్క్రిప్షన్ సముద్రగుప్త పీరియడ్, గుప్తా పీరియడ్కి సంబంధించిన ఫేమస్ ఇన్స్క్రిప్షన్ ఇది. చూడాలి, ఇది ఇన్స్క్రిప్షన్, ఇది దీనిలో ఉన్నటువంటి కంటెంట్ అన్నమాట. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఉత్తరమెరూర్ ఇన్స్క్రిప్షన్. చెంగల్పట్టు కంచీపురం అంటాం ప్రస్తుతానికి. సో ఈ ఉత్తరమెరూర్ అనే ప్రాంతము, ఇది మన తమిళనాడులో ఉంది. సో ఇది టెంపుల్ ఇన్స్క్రిప్షన్, టెంపుల్లో రాయబడినటువంటి ఇన్స్క్రిప్షన్ అన్నమాట. ఇందులో చోళా టైంకి సంబంధించిన సెల్ఫ్ గవర్నెన్స్ సిస్టమ్, విలేజ్ అడ్మినిస్ట్రేషన్, వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఇందులో క్వాలిఫికేషన్స్, ఎలాగ లోకల్గా కమిటీస్, లోకల్ గవర్నెన్స్కి వాళ్ళు ఎన్నుకోవాలవన్నీ చెప్పారు. బ్రాహ్మణ్ సెటిల్మెంట్, ఒరిజినల్లీ ఇందులో ఈ ప్రాంతం ఉత్తరమెరూర్ అనే ప్రాంతంలో బ్రాహ్మణ్ సెటిల్మెంట్స్ ఉండేవి. ఆ టైంలో దీన్ని వేయించారు. ఆ తర్వాత వివిధ విలేజెస్, వాటన్నిటిలోనూ లోకల్ గవర్నమెంట్స్ ఎలా ఉంటుంది అది చెప్పేందుకు ఈ ఉత్తరమెరూర్ ఇన్స్క్రిప్షన్ మనకు ఉపయోగపడుతుంది. చూడండి, ఇది టెంపుల్ వాల్, దాని మీద రాసినటువంటిది అన్నమాట ఉత్తరమెరూర్ ఇన్స్క్రిప్షన్. అందుకే ఇందాక దీన్ని టెంపుల్ ఇన్స్క్రిప్షన్ అని రాసాము. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ కుడుమియమలై ఇన్స్క్రిప్షన్. ఇది తమిళనాడులోని పుడుకొట్టాయి డిస్ట్రిక్ట్లో ఉంది. 7th సెంచరీలో పల్లవాస్కి సంబంధించిన మేజర్ ఇన్స్క్రిప్షన్. దీన్ని మ్యూజికల్ ఇన్స్క్రిప్షన్గా పిలుస్తారు. 7 క్లాసికల్ రాగాస్ని, మ్యూజికల్ నోట్స్ని ఇన్స్క్రిప్షన్ రూపంలో వేయించడం జరిగింది. పల్లవా పీరియడ్లో, మహేంద్ర పల్లవా టైంలో. కుడుమియమలై ఇన్స్క్రిప్షన్, చూడండి, మ్యూజికల్ నోట్స్ అనేవి వాడడం జరిగింది. సో వాటిని ఈ ఇన్స్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. పల్లవా టైంకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ దాన్ని తెలుసుకోవడానికి ఈ ఇన్స్క్రిప్షన్ మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ షోగురా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది ఇండియాలో ఉండే ప్రీ అశోక బ్రాహ్మణ్ స్క్రిప్ట్స్కి సంబంధించి, బ్రహ్మీ స్క్రిప్ట్కి సంబంధించింది. షోగురా కాపర్ ప్లేట్ అనేది మనకు తెలిసినటువంటి ఎర్లియెస్ట్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్గా చెప్పచ్చు. ఇందులో 2 గ్రెయిన్ డిపోట్స్, అంటే కోస్తర్గా అంటున్నారు, మన కరువులను ఎదుర్కొనేందుకు గాను గ్రెయిన్స్ని స్టోర్ చేసుకోవడం, వాటిని ఎస్టాబ్లిష్ చేశారన్నది ఈ షోగురా అనే కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్లో చెప్పబడింది. చూడండి, ఇదన్నమాట, అందులో గ్రెయిన్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేశారనేది షోగురా ఇన్స్క్రిప్షన్లో చెప్పబడింది. నెక్స్ట్ది రుమిందేవి పిల్లర్ ఎడిక్ట్. ఇది లుంబిని, లుంబిని నేపాల్లో ఉంది. ఈ ఇన్స్క్రిప్షన్లో అశోక లుంబినిని విజిట్ చేశారు అన్నది దీంట్లో చెప్పబడింది. అదేవిధంగా అశోక లుంబినిని ట్యాక్సెస్ పేమెంట్ నుంచి ఎగ్జెంప్షన్ని కల్పించినట్టు, గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ని 1/8 గ్రెయిన్ కాంట్రిబ్యూషను మామూలుగా 1/6, సో 1/8 తగ్గించినట్టు చెప్పడం జరిగింది. ఈ ఇన్స్క్రిప్షన్లో బ్రాహ్మీ స్క్రిప్ట్ అనే దాన్ని వాడడం జరిగింది. రుమిందేవి పిల్లర్ ఎడిక్ట్ లుంబినిని అశోక విజిట్ చేసినట్టు ఇందులో చెప్పడం జరిగింది. ఇది రుమిందేవి పిల్లర్ ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ కల్సి ఇన్స్క్రిప్షన్. ఇది డెహ్రాడూన్లోని ఒక చిన్న ప్లేస్ అన్నమాట. యమునా రివర్ దగ్గర, యమునా రివర్ ఒడ్డున ఈ రుమిందేవి ఇన్స్క్రిప్షన్ అనేది ఉంది. అశోక బుద్ధిజంకి కన్వర్ట్ అయినప్పుడు మరి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి ఏంటి దానికి సంబంధించి దీంట్లో రాయడం జరిగింది. హ్యూమేన్ అప్రోచ్ని ఆ అడ్మినిస్ట్రేషన్కి వాడారు అన్నది చెప్పడం జరిగింది. కల్సీలు నార్త్ ఇండియాలో ఒకే ఒక ఇన్స్క్రిప్షన్ అన్నమాట.
గ్రేట్ ఎంటైర్ 14 రాక్ ఎడిక్స్లో ఒకటి అక్కడ ఉంది. సో ఇందులో ప్రాకృతి లాంగ్వేజ్ని, బ్రాహ్మీ స్క్రిప్ట్ని వాడారు. నాన్ వైలెన్స్, లిమిటేషన్ ఆఫ్ వార్, ఇలాంటి పాలసీస్ని అందులో చెప్పడం జరిగింది. సో ఆయన ఏ లైఫ్ని స్పిరిచువల్ పాత్కు ముందు ఫాలో అయ్యారు, ఏ లైఫ్ని స్పిరిచువల్ పాత్ తర్వాత ఫాలో అయ్యారన్నది చెప్పడం జరిగింది. కల్సి ఇన్స్క్రిప్షన్ అశోకాకు సంబంధించి కల్సి ఇన్స్క్రిప్షన్ అనేది ఇక్కడ ఉంది. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఎడిక్ట్ ఇన్స్క్రిప్షన్ మస్కీ ఇన్స్క్రిప్షన్. ఇది కర్ణాటకలోని రాయచూరు ప్రాంతంలో ఉంది. అశోక యొక్క అన్ని ఎడిక్ట్స్లోనూ ఆయన పేరుని దేవనామ ప్రియ ప్రియదాసిలా ఉంది. ఫస్ట్ టైం అశోక అనే పేరుని ఈ మస్కీ ఇన్స్క్రిప్షన్లోనే ఉంది. సో ఇందులో ధర్మశాసన అని పిలుస్తారు. ఇక్కడ బుద్ధిజం యొక్క టెనెంట్స్ దాంట్లో చెప్పడం జరిగింది. మౌర్యన్ రూళ్ళు కృష్ణా వ్యాలీ వరకు ఎక్స్పాండ్ అయింది, నార్త్ ఈస్ట్ కర్ణాటక వరకు అని చెప్పడానికి ఈ మస్కీ ఇన్స్క్రిప్షన్ అనేది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ మనకి. ఇదిగోండి మస్కీ ఇన్స్క్రిప్షన్. ఇది ఇవి ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్, వాటికి సంబంధించిన ఇమేజెస్, వాటి లొకేషన్, వాటి యొక్క ఇంపార్టెన్స్. దీని యొక్క PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా హిస్టరీకి సంబంధించి 20 వరకు వీడియోస్ మనం చేస్తున్నాము, వాటిని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.